హలో నేను హాస్టల్ నుంచి ఆశన్ మాట్లాడుతున్నాను హాయ్ హ్యాపీ బర్త్డే థాంక్స్ మీ అక్క ఏం చేస్తుంది బాత్రూమ్ లో తోతుంది పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా నేను ఎందుకులే ఏ బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే ఫోన్ పెడే నందు ఏంటి నువ్వు ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను చెప్పు ఆశ ఫోన్ చేసింది గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం నువ్వేమనుకుంటున్నావు గోల్డ్ రింగ్ ఏదైనా తీసుకెళ్దామా రింగా అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినళ్ళింది పోనీ ఓ గులాబ్ పువ్వు మరీ చీప్గా ఉంటుందేమో బొకే ఓకే కానీ ఎవరు తెస్తారు అవుట్ హౌస్ అలాగే వెంకీ ఏంటి వెంకీ కాఫీ కావాలా నీకేం కావాలమ్మా ఓ బొకే తెచ్చిపెడతావా నీకా కాదు అక్కకి ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి సారీ ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట డబ్బులు ఇస్తామని చెప్పు డబ్బులు ఇస్తుందంట డబ్బుతో వెంకీని కొనలేరు డబ్బుతో తను కొనలేమంట బొకే కొనుచిన చెప్పు బొకే కొను విన్నాను ప్లీజ్ వెంకీ పార్టీకి లేట్ అయిపోతుంది అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా ఆశనా అదే మన మన ఇంటికి వచ్చింది గుర్తులేదా మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి ఈ రోజు తన బర్త్డే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పార్టీ అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ వెంకీ వెంకీ అంత బతిమాలక్కర్లేదు మనమే తెచ్చుకుందావరా తెస్తానని అడక్క ఏమైంది మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా షట్ అప్ మైండ్ యువర్ బిజినెస్ దా ఓకే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే అబ్బా ఏంటి ఇంకా వెంకీ రాలేదు అసలు వాడిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు వస్తే ఒక్క అమ్మాయిని చూస్తేనే వాడిని ఆపలే ఎంత మంది ఆడపిల్లల్ని ఒక్కేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా అనే ఉన్నారా ఓకే చూడు పెళ్లి కొడుకులో తయారై ఎలా వస్తున్నాడు ఏంటి లేటు కోట్ లాండ్రీకి వెళ్ళి అతికి తీసుకునేసరికి పార్టీలో బాగుంటది కదా అరే ఇప్పుడు బాగుంది పదండి ఎక్కడికి లోపలికి నువ్వు వెళ్ళొచ్చు ఆశాకి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా నీ తరపున నేను చెప్తాలి నువ్వు వెళ్ళు పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుద్దేమో అదేం ఫీల్ అవ్వదు నాకు తెలుసు ఎందుకని మంచిది ఒకసారి కనుక్కో ఎనఫ్ మొన్నది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు నేనేం చేశాను నువ్వు ఇంతంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా నేను సైట్ కొట్టానా హలో మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా నీకు అంత సీన్ లేదులే బెట్ట ఎస్ హాయ్ నందు హాయ్ ఆశ హాయ్ పింకీ హాయ్ ఏంటి ఇంత లేటు వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ రండి పార్టీ స్టార్ట్ అయిపోయింది హాయ్ గర్ల్స్ ఏంటి కాలేజ్ బంక్ చేసి వచ్చారా హాయ్ వై యు నాట్ హావింగ్ ఎనీథింగ్ ప్లీజ్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ హాయ్ 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 వన్ మినిట్ ఎక్స్క్యూజ్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నన్ను చూడగానే ఏంటి ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు లుక్ మీరు నాకు పరిచయం లేదు అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు అయినా వచ్చారు ఓకే గెస్ట్ కదా అని పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు పక్క నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు అసలు ఎవరు కొట్టినారు మీరు చెప్పే ధైర్యం నాకుంది విని తట్టుకునే శక్తి మీకుందా నాకు నైస్గా మాట్లాడటం రాదండి స్ట్రైట్గా మాట్లాడటం అవచ్చు మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను మీరు పార్టీకి పిలవకపోయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా కనీసం మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదామని మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేసొచ్చానో తెలుసా మీ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదని నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది అందుకే భయం వేసి ఇలా దూరంగా వచ్చేసా ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను నేను తట్టుకోలేను మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఏంటి ఇక్కడ నుంచున్నావు లోపల ఆశ నీకోసం వెతుకుతోంది ఎందుకు వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు నీతో మాట్లాడాలంట నాకోసం ఏం మాట్లాడతాడు
పెళ్లి గురించి మాట్లాడొచ్చు హనీమూన్ గురించి మాట్లాడొచ్చు నాకేం తెలుసు నువ్వు అలా భయపెట్టుకునందు ఏదో సరదాగా పెట్టుకెడితే ఇలా పెళ్లి శోభనమైన నా జీవితం నాశనం చేయొద్దు నీకు ఇది సరదా కావచ్చు కానీ ఆశ చాలా ఎమోషనల్ అనుకున్నది జరగకపోతే బ్లేడ్ తో చేతులు కోసుకోవడం పురుగుల మందు తాగటం దానికి అలవాటు దానికి ఇన్ హాబీలోనే నాకు ముందు ఎందుకు చెప్పలేదు వెంకీ అక్కడ ఆశ వెయిటింగ్ నేను రన్నింగ్ అని చెప్పు ఏ ఆశకి ఏం చెప్పను ఏదో ఒకటి చెప్పు అదే ఏం చెప్పను నాకు పెళ్ళైందని చెప్పు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పు ఆ వస్తా మమ్మీ మమ్మీ ఎన్నిసార్లు పిలవాలి నిన్ను వినపడట్లేదా ఏం చేస్తున్నావు లోపల న్యానికి వంట చేస్తున్నావా ఏయ్ నందు ఈ మధ్య డిసిప్లిన్ పూర్తిగా పోయింది లక్ష్మి పాప నందు నిన్న రాత్రి పార్టీలో వచ్చి లేటుగా పడుకుంది లేవగానే బెడ్ కాఫీ ఇద్దామనే న్యాన కూడా లేదా నీకు ఎంతసేపు మీ ఆయన గురించేనా మా గురించి పట్టించుకోవా అసలు నిన్ను కాదులే మీ ఆయన నాలి ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు ఏంటి బాబాయ్ అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా కొంచెం టెన్షన్ గా ఉందమ్మా డాడీ రూమ్ లో విస్కీ ఉంది కొంచెం వాడు రిలాక్స్డ్ గా ఉంటుంది ఏంటి ఇంకా మీరు ఈ టైం కి ఆఫీస్ కి వెళ్ళిపోతారు కదా అని ఓ సారీ అమ్మా అకౌంటెంట్ గారు వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది రేపటి నుంచి టైం కి వెళ్ళిపోతాను ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు మేడం గారు లేవగానే బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా సారీ డాడీ షట్ అప్ పొద్దున్న 10 లేచి పెద్ద లాడ్లో కూర్చొని పేపర్ చదువుతోంది ఏంటి ఏమన్నా దానికి డిసిప్లిన్ లేదా నీకేముంది రేపు పెళ్ళాక కూడా ఇలాగే పడుకుంటే నిన్నన్నరు నిన్న ఇలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు నా రూమ్ లో విస్కీ ఉంది నా తమ్ముడికి తాగమని చెప్తోంది ఇది ఏదో చిన్నపిల్ల తాగమంది కదా ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానేంటి అన్నయ్య కనీసం పింకిని చూసి బుద్ధి తెచ్చుకోవే నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళించుడు సిగ్గు లేకుండా నవ్వు ఒకటి ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టా ఏమిటందరూ సీరియస్ గా ఉన్నారు ఏంట్రా వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా అనుకోకుండా బయలుదేరాను అన్నయ్య మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు ఇది ఎక్కడ పెట్టు రారా కమ్ ఏంటి నందు ఏంటి అమెరికా కబుర్లు నేను నీతో మాట్లాడను పో ఓ కోపమే కాదు ఆనందం వదినా లేకపోతే ఏమిటి దాన్ని ఇస్తా దానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూస్తావో తెలుసా ఉన్నది ఒక్క ఆడపడిచివి ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను వదినా కానీ మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు నేను తప్పు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు ఇలా అంటున్నానని ఏమనుకోకే ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి కొత్త రాకలు కోచింగ్ అయినా ఉంటది అన్నయ్య నువ్వు ఆగ్రా నా చెల్లెలో చిన్నసేపు అయింది కనీసం దానికి మంచినీళ్ళు కాఫీ తెస్తున్నానండి మీకే ఉంది మహా చెల్లెలు ఏమ్మా సారీ అన్నయ్య కుదరలేదు నాకు సందేశం చెప్తావేంట్రా నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ ఒక్క విషయం నువ్వు అక్కడ ఉండటం వాళ్ళకి అవసరం కావచ్చు నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఆనందం చాలా ఆనందం ఏం చదువుతున్నావు నందు నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు అది కాదు నందు నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది ఆ రోజు నేనెంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు చిన్నప్పటి నుంచి అత్త అత్తని నీ చుట్టూ తిరిగేదానిగా అందుకే నేనంటే లెక్కలేదా నీకు అత్త నేను నిన్ను హర్ట్ చేశానా నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను నీకు తెలియదు నందు పెళ్ళైతే చాలా మారుతాయి నీకు తెలియదు పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు ప్రతిదానికి కారణాలు సంజాయిషులు ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకెన్ని ఆంక్షలా అని అత్తయ్య మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా అలాంటిదేమీ లేదు మీ మావయ్య చెడ్డవాడు కాదు అలానే మంచివాడు కాదు మొగుడు అంతే నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేశావా అని అడగలేదంటే
నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడిని నిన్న తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలుసున్న వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళు ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవరినో తీసుకొచ్చి లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి ఏడడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ల నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నయ్యని చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మన్నెందుకు వెంటాడాలి? మన్నెందుకు ఏడిపించాలి? ఈ పెళ్లిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి? సార్, కాఫీ సార్. ఏరా, నువ్వేమన్నా సౌందర్య అనుకుంటున్నావా, ఐశ్వర్యరాయ అనుకుంటున్నావా? పొద్దున ఏదమో వేసుకుని ఆడబెట్టు. వచ్చాడు. తప్పకుండా సార్. ఏంటి, పొద్దున అయ్యగారు దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్, లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే, ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం, మంచోడు పిరికాడు. అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకు ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ పిల్లలే అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది? ఎంత ధైర్యం! ఎంత నవత్తరం జరిగితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకు వస్తే మెక్క ఏమి తక్కువ? అదే తాంబూలం రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు అవ్వా, ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్ళే ముందు సిగరెట్టు, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాటేమైపోతుందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను. ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్గా విలన్ని, నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. హలో. హలో, ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ని, వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. ఐ యామ్ సారీ.
గుర్తుపట్టలేదు. పర్వాలేదు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా వాడు. యా వెంకి, రైట్ రైట్, అన్కపల్ కదా. అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలోని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను ఆ రకం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ కు వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకు దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా, చచ్చిపోయిన వాళ్ళ కదా అలా చేస్తారు. అది కాదు అది కాదు, దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా? He's really like God for him. I see. What a great fellow he is. అలాంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only one in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికి తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు గొట్రై చెయ్యి. మంచి పిల్లలు పుడతారు నీకు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపొద్దునే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇదిగో. నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఒక అమ్మాయితో ఫోన్ ఎలా మాట్లాడడానికి సిగ్గులేదు. అలరి చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ ననాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఐ కిల్ యు, ఐ హేట్ యు. పర్లేదండి, నేను తెస్తాను కదా. థ్యాంక్స్ అయ్యా, ఆ బ్యాగ్ నా ఇవ్వు. అనకాపల్లో వడ్డ బస్తాలు మోసానండి, ఇది పెద్ద బరువేం కాదు, మీరు పదండి. నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాట్లేదండి, ఎప్పుడో ఒకటి అరా అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి, మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు, కర్మ. ఏమంటున్నాడు? ఏం లేదు. నువ్వు ఎందుకు దాస్తావు? ఏమన్నాడో చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కడించామంటే పళ్ళు రాలిపోతాయి. ఏ, ఏంటి నందు, అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి గడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను. అత్త అతని గురించి నీకు తెలీదు, నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి, అది మాత్రం చెప్పదు. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేం అనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది, నేను వేస్ట్ ఫెలో, మా నాన్న భరించలేక పంపించేశాడు, పాపం వాళ్ళ దయాదర్భం మీద బతుకుతున్నావు. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమరొక్క చూపు చూస్తే చాలు, అందులో లక్ష బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, నీతో మాట్లాడవే వేస్ట్, నీకు అసలు మేనర్స్ లేదు. మేనర్స్ లేదు నాకు కాదు, నీకు ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం చదవు. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు? ఏది బిల్డప్? నేను ఇచ్చాను. నిన్ను ఏం చేస్తావు తగిరించిపోతున్నావు. అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు, నా టికెట్. టికెట్ ఎవరు నువ్వు? మనకి మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. కానీ మీరు మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్, ఇప్పుడే వాళ్ళు అతను ట్రైన్ ఎక్కించి వస్తాను. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది, కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి, టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష, లేదా 500 జరిమానా. డబ్బులు వదిలేస్తారా? పూర్తిగా చెప్పని బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ రెండు పడొచ్చు. సార్, నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు. సార్, అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాదాడు. ఎంతమంది చూసాం? వదిన, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. తప్పుకో. ఏంటా నువ్వు, ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారనుకున్నావా? మనిషికి ఒక టికెట్ కొనాలమ్మా. మాదంటే అనకాపల్లి, ప్లాట్ఫామ్ లేదు. నీకేమైంది? ఏంటది నీ ప్లాట్ఫామ్ టికెట్? నా ప్లాట్ఫామ్ ఓకే ఓకే, వస్తుంది నా టైం వస్తుంది. ఐ క్యాచ్ యు వెయిట్.
జస్ట్ మినిట్ వెంకీ, మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉండు. అలాగే అంకుల్. ఎస్ మిస్టర్ శర్మ. యా 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 యా. వెంకీ, గుడ్ నైట్. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు.